పచ్చి నెత్తళ్ళ పులుసుకి కావాల్సిన పదార్థాలు చూద్దామా. పచ్చి నెత్తళ్ళు 250 గ్రాములు, దాల్చిన చెక్క కొద్దిగా, లవంగాలు 4, మెంతులు 1/2 స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, టమాటా పేస్ట్ 1 కప్పు, చింతపండు రసం 1 కప్పు, గరం మసాలా పొడి 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, కారం 1 స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, బెల్లం చిన్న ముక్క, కొత్తిమీర కొద్దిగా. గోదావరి జిల్లా స్పెషల్ పచ్చి నెత్తల పులుసంట ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని ఉంది, మరి దాని తయారీ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? తప్పకుండా అండి. ముందుగా నేను పచ్చి నెత్తల పులుసు తయారు చేస్తానండి. దానికోసం అని మనం పాన్ తీసుకుందాం. సో మనం పాన్ పెట్టుకున్నాం కదా, పాన్ వేడెక్కనిద్దాం. పాన్ వేడెక్కింది కదా, మనం దీంట్లో ముందుగా ఆయిల్ వేసుకుంటామండి. ఈ నెత్తళ్ళ పులుసుకేమో ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగా వేస్తాం. సో నేను ఇక్కడ 1/2 కప్ ఆయిల్ తీసుకున్నాను. నెత్తళ్ళకైనా అలాగే చేపల పులుసు అయినా ఏదైనా చేసేటప్పుడు మనం ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో ఆయిల్ చక్కగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత కొన్ని మెంతులు వేస్తామండి. మెంతులని కొన్ని వేసుకోవాలండి. ఎక్కువగా వేస్తే ఏమవుతుందంటే మనకి డిష్ చేదు అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో కొన్ని మెంతులు మాత్రం వేయాలి. అలాగే కొన్ని లవంగాలు, అలాగే కొద్దిగా దాల్చిన చెక్క, కొన్ని పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు. ఇది చాలా సింపుల్ డిష్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎస్పెషల్లీ గోదావరి వాళ్ళు చాలా ఎక్కువగా చేస్తుంటారండి. ఇప్పుడు మనం వీటిలో కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందామండి. ఈ ఉల్లిపాయలు చక్కగా వేగాలండి. వేగిన తర్వాత మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయలు కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా కొద్దిగా వేగనిద్దామండి. ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతున్నాయి కదండి. ఇంకొద్దిగా మనకి కలర్ రావాలండి. అంటే బాగా వేగితే మనకి గ్రేవీ అనేది ఇంకా టెక్స్చర్ కూడా చాలా చక్కగా వస్తుంది. ఆనియన్స్ చక్కగా వేగాలండి. పచ్చి నెత్తళ్ళ పులుసుతోటి ఏది కాంబినేషన్ బాగుంటుందండి? మనకి పులుసుతో రైస్, వైట్ రైస్ అనేది చక్కగా ఉంటుందండి. మనకి పులుసు అన్నాం కాబట్టి పులుసు రైస్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదండి. అవునండి. ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చక్కగా కలపండి. ఇప్పుడు మనం ఈ ఫ్లేమ్ అనేది కొద్దిగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మసాలాలని యాడ్ చేసుకుందామండి. కొద్దిగా పసుపు, అలాగే కారం. మనకి చేపల పులుసుకి కారం అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. సో నేను మొత్తం కారం తీసుకుంటున్నాను. ఇక్కడ కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి కలపండి ఒకసారి. సో దీంట్లో పసుపు, పసుపు, కారం, గరం మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మొత్తం అన్ని మసాలాలన్నీ మనం వేసామండి. అలాగే మనం దీంట్లో ఉప్పు కూడా వేసుకుందామండి. మంచిగా వేగాలండి. వేగింది కదా. ఇప్పుడు మనం దీంట్లో ఏవైతే మనం ముందుగా తీసుకున్నామో పచ్చి నెత్తల్ని దాంట్లో మనం యాడ్ చేద్దామండి. ఇది ఆల్రెడీ నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు మనం ఈ ఏదైతే మసాలాలు వేగాయి కదా, ఇప్పుడు మనం దీంట్లో ఈ పచ్చి నెత్తల్ని వేద్దామండి. చక్కగా కలపండి. ఎక్కువగా కలపొద్దు. లైట్గా జస్ట్ అలా కలపండి. ఇప్పుడు మనం దీంట్లో టమాటా పేస్ట్ చేసుకుని, టమాటాలను తీసుకొని మనం కొద్దిగా మిక్సీలో ముందుగా పేస్ట్ చేసుకొని ఈ టమాటా పేస్ట్ని దీంట్లో యాడ్ చేస్తామండి. కొంచెం స్లోగా మిక్స్ చేయండి. ఎక్కువగా స్పీడ్గా మిక్స్ చేస్తే ఏమవుద్దంటే ఈ నెత్తళ్ళని విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మనం దీంట్లో చింతపండు రసం కూడా యాడ్ చేస్తామండి. పులుసు కాబట్టి బై డిఫాల్ట్ చింతపండు రసం వెళ్ళిపోతుందండి. చింతపండు రసం వేస్తాం. అలాగే ఇంకొన్ని నీళ్ళని దీంట్లో యాడ్ చేసుకుందామండి. ఇంకొన్ని వేయండి చాలండి. దీన్ని మనం చక్కగా ఒకసారి, అంటే గరిట ఆల్రెడీ ఎక్కువ పెడితే ఏమవుతుందంటే విరిగిపోతుంది కదా, చక్కగా ఇలా కలుపుకుందాం దీన్ని. సో మొత్తం అంతా మిక్స్ అయ్యింది కదా. ఓకే. మిక్స్ అయిన తర్వాత దీన్ని మనం మూత పెట్టి ఉడికించుకుందామండి. ఓకే. ఎంతసేపు ఉడికించుకోవాలండి? ఇది మనకి సుమారు ఒక 15 నుంచి 20 నిమిషాలు టైం పడుతుందండి. బాయిల్ రావాలి. బాయిల్ అయితే మనకి నెత్తళ్ళన్నీ చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. కానీ మనం ఇందులో వేసిన ఏదైతే చింతపండు మరియు టమాటా రసం అది వేసాం కదా, ఆ రెండు కొద్దిగా చక్కగా బాయిల్ అయితే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. చక్కగా ఉడకాలి. ఉడికిన తర్వాత మనం ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో వేసుకుందామండి.
సో మనకి పులుసు అనేది మరిగింది కదా ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా బెల్లం అంటే మనం చింతపండు వేసాం కదా దీంట్లో చిన్న ముక్క బెల్లం వేయడం వల్ల ఏంటంటే ఆ పులుపు ఈ చింత ఈ బెల్లం పులుపు అనేది విరుగుతది కదా దానిలో ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి చేపల పులుసుకి మనం దీంట్లో చిన్న ముక్క బెల్లం వేసుకుంటామండి బెల్లమే వేసుకోవచ్చా అండి లేదా దీంట్లో కొద్దిగా చక్కెర కూడా వేసుకోవచ్చా చక్కెర కూడా వేసుకోవచ్చండి ఇంకా చక్కెర కంటే బెల్లం అయితే ఇంకా చాలా టేస్టీ ఉంటది చక్కెర కూడా వేసుకోవచ్చు బెల్లం అవైలబిలిటీ లేకపోతే బెల్లం చాలా బాగుంటది కాబట్టి నేను బెల్లం వేసానండి కానీ మేక్ ష్యూర్ చక్కెర వేసినా బెల్లం వేసినా చాలా తక్కువ క్వాంటిటీ వేయాలండి ఎక్కువ వేస్తే ఏమవుద్దంటే దాంట్లో మనకి స్వీట్నెస్ వచ్చేస్తుంది అంటే వేసి వేయనట్ వేసుకోవాలి ఆ వేసి వేయనంటే చాలా కొద్దిగా వేయాలి దాంతో ఆ పులుపు అనేది తిరిగి మనకి మంచి టేస్ట్ వస్తుందండి సో ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాం కొత్తిమీర చల్లుకొని మనం మూతపెట్టి మరొక్క రెండు నిమిషాలు మరిగిస్తే మనకి ఈ పచ్చినత్తల పులుసు అనేది రెడీ అయిపోతుందండి పులుసు రెడీ అయినట్టుందండి ఒకసారి చూసేద్దామా చక్కగా మరిగిందండి మనకి మంచి స్మెల్ కూడా చాలా చక్కగా వస్తుంది మనకి ఆయిల్ కూడా పైనంతా తేలిపోయింది కదా చక్కగా పులుసు కూడా మరిగిపోయింది ఈ నెత్తలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా చక్కగా ఉడికాయి ఇది మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందామండి సర్వింగ్ డిష్లో సర్వింగ్ బౌల్ తీసుకోండి చాలా బాగుంది గుమగుమలాడుతుంది అవునండి మనం దీంట్లో కరివేపాకు వేసాం చింతపండు వేసాం టమాటా రసం వేసాం దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసాం కాబట్టి చాలా చక్కగా మంచి టేస్ట్ వస్తుంది గోదావరి స్పెషల్ పచ్చి నెత్తల పులుసు రెడీ అయిందండి ప్లీజ్ టేస్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సో అదండి గోదావరి స్పెషల్ పచ్చి నెత్తల పులుసు స్మెల్ అదిరిపోయింది టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ ప్రాసెస్ మరొకసారి చూద్దామా పచ్చి నెత్తల పులుసుకి కావలసిన పదార్థాలు పచ్చి నెత్తలు 250 గ్రాములు దాల్చిన చెక్క కొద్దిగా లవంగాలు 4 మెంతులు 1/2 స్పూన్ పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు కరివేపాకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ టమాటో పేస్ట్ 1 కప్పు చింతపండు రసం 1 కప్పు గరం మసాలా పొడి 1/2 స్పూన్ పసుపు 1/2 స్పూన్ ధనియాల పొడి 1/2 స్పూన్ జీలకర్ర పొడి 1/2 స్పూన్ కారం 1 స్పూన్ ఉప్పు రుచికి తగినంత బెల్లం చిన్న ముక్క కొత్తిమీర కొద్దిగా తయారీ విధానం స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి అది వేడి అయిన తర్వాత మెంతులు లవంగాలు దాల్చిన చెక్క పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా వేసి కలిపి ఉప్పు పచ్చి నెత్తళ్ళు టమాటా గుజ్జు వేసి కలిపి చింతపండు రసం నీళ్లు పోసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి ఆ తరువాత బెల్లం కొత్తిమీర వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే చాలా చాలా రుచిగా ఉండే గోదావరి స్పెషల్ పచ్చి నెత్తళ్ళ పులుసు రెడీ